హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఫ్రెండ్స్, ఇది చూడండి, మన దగ్గర మొక్కజొన్నలు వేసే యంత్రం అయితే ఉంటుంది. మొక్కజొన్నతో పాటు ఇట్లా పత్తి, ఇట్లా అన్ని రకాల సీడ్స్ అయితే వేసుకోవచ్చు. మొత్తం 12 రకాల విత్తనాలు అయితే వేసుకోవచ్చు. మొక్కజొన్న వేసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే దీంతో మనకు పత్తి విత్తవచ్చు, సోయాబీన్, ఆ తర్వాత కంది, ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు మినుము, పెసరి, ఆ తర్వాత సో ఇట్లా మీకు అన్ని రకాల సీడ్స్ అయితే వేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. మనం ఎన్ని విత్తనాలు సెట్ చేసుకుంటే అన్ని విత్తనాలు అయితే పడతా ఉంటాయి ఇందులో నుంచి. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే ఈ ఏదైతే ఈ సీడర్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఫోన్ చేయండి. ప్రస్తుతం ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న వేస్తూ ఉన్నారు కాబట్టి దీంతో మనం మొక్కజొన్న వేసుకుంటే చాలా మంచి దిగుబడి సాధించవచ్చు. ఎందుకు అని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ టీత్స్ ఉన్నాయి కదా, ఏదైతే టీత్స్ ఉన్నాయి కదా, ఈ నుంచి ఇది దాకా మనకు డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు అనమాట. మనం ఎంత డిస్టెన్స్ పెడితే అంత డిస్టెన్స్ పడుతుంది. మధ్యలో ఇది ఒకటి కూడా తీసుకుంటే మనకు ఈ నుంచి ఇటు వరకు డిస్టెన్స్ పెరుగుతుంది అనమాట. సో మనం ఎంత అంటే అంత డిస్టెన్స్ చేసుకోవచ్చు. మనము డిస్టెన్స్ ఎంత సెట్ చేస్తే అంత సెట్ పడతా ఉంటుంది. ఆ తర్వాత మనం ఎంత స్పేసింగ్ చేస్తే అంత మంచిగా గాలి, సూర్యరశ్మి తగిలి మంచి దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కూడా మనకు ఏంటంటే ఈ లోతు కూడా మనం సెట్ చేసుకోవచ్చు. మనము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు 3 ఇంచుల వరకు అయితే ఉంటుంది అనమాట. సో 3 ఇంచులు కాకుండా మనకు 1 ఇంచు మనము స్పేసింగ్ అయితే తీసుకోవచ్చు అనమాట. 1 ఇంచుది కూడా మీకైతే చూస్తే చూడండి. సో ఇదన్నమాట, ఇది తీసేసి ఇది సెట్ చేసుకుంటే మనకు 1 ఇంచు లోపల వరకు అయితే పోతుంది అన్నమాట. సో మీకు చూస్తా చూడండి. సో ఇట్లా ఇప్పుడు చూడండి, కేవలం 2 ఇంచులు అయితే అయిపోయింది అనమాట. 1-1.5 ఇంచు అయితే అయిపోయింది. అంటే పత్తి లాంటి విత్తనాలు విత్తుకుంటే ఏంటంటే మనకు 1 ఇంచు వరకు అయితే ఉంచుకోవచ్చు అనమాట. సో ఇట్లా లోతు కూడా మనము సెట్ చేసుకోవచ్చు దీంతో. అయితే లోతు సెట్ చేసుకోవచ్చు, డిస్టెన్స్ సెట్ చేసుకోవచ్చు, విత్తనాలు 1 వడల 2 వడల సెట్ చేసుకోవచ్చు. ఇట్లా లోతు కూడా సెట్ చేసుకునే ఏకైక కంపెనీ మనది అనమాట. సో ఈ కంపెనీలు మాత్రం ఇట్లా లోతు కూడా సెట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది, వేరే కంపెనీలు అయితే ఉండదనమాట. సో ఇట్లా ఎక్కువ లోతులో పడితే కొన్ని పంటలు జనరేషన్ రావు. ముఖ్యంగా పత్తి అయితే ఎక్కువ లోతులో పడితే జనరేషన్ రాదు కాబట్టి మీరైతే ఈ కంపెనీది తీసుకుంటే మీకైతే మంచిగా ఉంటుంది అనమాట. స్టాండర్డ్ కూడా ఉంటుంది, అన్ని రకాలు చూడండి ఎంత మంచి స్టాండర్డ్గా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి స్టాండర్డ్నెస్ మీకు వేరే ఏ కంపెనీలో అయితే దొరకకపోవచ్చు. చూడండి, మొత్తం రింగులు కూడా మంచి స్టాండర్డ్గా ఇవ్వడం జరిగింది. మీకు త్వరగా ఖరాబ్ కావేవి. సో కాబట్టి ఖచ్చితంగా ఈ సీడర్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు డిస్ప్లే పైన వస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. చాలా మంచి స్టాండర్డ్ మెటీరియల్ అయితే ఉంటుందన్నమాట ఇందులో. సో ఇక్కడ మీకు ఇది ఇక్కడ తీస్తే, ఇది ఓపెన్ చేస్తే మీకు ఇందులో రింగులు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ రింగులతో మీకు అన్ని రకాల విత్తనాలు అయితే వేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం వస్తే మనకు ఫోన్ చేస్తే కూడా మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఏమైనా స్క్వేర్ ఫాట్స్ కూడా మీ దగ్గర పోతే ఖచ్చితంగా మేమైతే పంపించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పరికరం చాలా అంటే చాలా యూజ్ అవుతుంది రైతుల కోసం. కాబట్టి ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి నడిపి చూపిద్దాం, ఒకసారి నడిపి ఇటు నడిపి చూడండి. ఇవి హ్యాండిలు, ఈ చక్రాలు ఇవన్నీ వస్తాయి మీకు. ఇది మెత్తగా ఉండడానికి హ్యాండిలు. ఇది ఇంత పెద్ద డోము మీకు వేరే కంపెనీలో అయితే ఉండదు. సో దీంతో మాకు మంచిగా ఉంటుంది. సో ఇట్లా నడిపిస్తే మనకు విత్తనాలు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.